మరల వస్తూ ఉన్నది ఏమిటి అన్నాడు అర్జునుడు. అతన్ని యొక్క పామిట్లు వచ్చుడకు గతమేమి అడిగినా దీని నిరుంగమే ఖండవం వెచ్చినప్పుడు తన తల్లి రక్షించుకుని అనలంబునకు తప్పిపోవబోవనీకి నీ వేసిన నాగంగనృతి వన్నే నప్పక వాచించుకుని కర్ణుడు కడా నమ్మయ్యనున్న యశ్వసేనా విధాన భుజంగంబు దీన్ని ఎదుగుబట్టయ్యా ఖాండవ దహన సమయములో ఇది పాక నరకగా తల్లి పడిపోయింది. ఇదేమో దీన్ని దేవేంద్రుడు రక్షించుకుని పోయినాడు. ఆ కక్ష లోపల పెట్టుకుని కర్ణుని దగ్గర ఉన్నది సుమా, అది ఇప్పుడు నీ శిరస్సు లేదు అని వస్తూ ఉన్నది నరికి పడగొట్టు. కోపం గడిగి నిన్ను పరమాత్మ గడిగెడు నన్నయ్యడిగి ఆరు పొట్టు ఫలములదు మాట నటడు. నరకవలసింది అంటే ఆరు బాణములు ప్రయోగించి దాన్ని నరికి కింద పడవయించినాడు నాగాస్త్రాన్ని. మీ మరలి కన్నున మీద పది పన్నెండును పొట్టు శరములు నిగిటించి నరికి పది పన్నెండు బాణములు వరుసగా ప్రయోగించినాడు కర్ణుని మీద. ఉజ్జలంబకు తట్టిన రసం వేచిన నటి రుచిరాసవంబు పాదంబు సేయుతు మేనిస్తుతని ఒక చీవర నారాజాన్ని ప్రయోగించగా సయీమును భేదించుకుని వెళ్ళిపోయింది ఆ బాణము. దండాహతమైన మహాహివోలే నా సూత నందను నత్యుండయ్యునంతకు మును పాపరమ్ము చేత నర్జునుడు సామకి సావమకి వెరగంది. దండాహతమున్నదే కర్రతో కొడితే సర్పం ఏ ప్రకారంగా లేచును అలా క్రోధ వివశుడై ఏ విధా ఈ యొక్క అస్త్రం ఉన్నదే పాపరము నాగాస్త్రం వ్యర్థంగా పోయిందే అని. ఆతడులగెరవి పన్నెండు వాలంబు లేసి పద్మనాభు నొప్పించి పాత్రను కట్టి కొరతగా నూరు శరముల నొరక నుంచి శ్రీకృష్ణ స్వామి వారి మీద పన్నెండు బాణములు ప్రయోగించి 99 బాణములు ప్రయోగించినాడు అర్జునుని మీద. వెండి యుగలు విడిన ఆ ఖండల సుదనరము క్రోధ ఖండంబుల నుండొండ కడు నవ్వ చేసి అతండు పునార్చ గగన తల మధురంగా అనేక బాణములు ప్రయోగించి వెంట వెంటనే అర్జునుని మీద గగన తలమంతా
మారు ప్రోగేటట్టుగా సింహనాదం చేసినాడు కర్ణుడు. ఆచు వెళుతనట్ట హాసము చేసిన నలికి అతడు పల్లముల తదీయ భూతి కంకటంబు పులుపర నరికి. ఆ అచ్చు సింహనాదం చేయగా చూచి కోపం కలిగినటువంటి వాడై ఆ కర్ణుని యొక్క కంకటమున్నది కవచాన్ని భేదించినాడు అర్జునుడు. సిత మొగుట కుండలములుడులి చేకే ఆ చెవులకు పెట్టి ఉన్నటువంటి కుండలములున్నాయే వాటిని దులిచి పడగొచ్చినాడు. శరమున కన్నంబుల నెత్తురలకు బరిమేని తోట తోలకు బాహుస్వరణంబు మెరయ సాయక పరంపరలు నరుని మీద పరపెన్ ఆ చెవుల వెంట శరస్సునందు రక్తము శ్రవిస్తూ ఉన్నది అయినప్పటికీ నీ లక్ష్యం చేయనటువంటి వాడయ్యి అర్జునుని మీద ప్రయోగిస్తూ ఉన్నాడు కర్ణుడు. మాడి ఆ పాండు సూనులఘు అలఘు శరా శతశబ్దే పొదివి నెత్తురు మేల బనపాంగ. ఆ ప్రకారంగా అనేక బాణములు ప్రయోగించి కొట్టినాడు సుమాంగ కర్ణుడు కూడా అచ్చి దశలు. వైదిక నిధ్యద ప్రగద శోభి తాచలము ఓలి పొలిచిన యంగరాదు. అర్జునుని బాణముల చేత శరీరమంతా కూడా క్షతములైపోగా అనేక విధములైన గైరిక ధాతువులతో కూడిన పర్వతం మాదిరిగా ప్రకాశించింది ఆ కర్ణుని యొక్క శరీరము. అమ్మయ్య నుగ్రుడై మరియు నజ్జలుడు జలవత్స దంత కండములు పెక్కు సత్వర దృఢస్వరణం బల రంగనేసి రజ్జమ్మల సూతు కేతనము నాతని తేదును గోడగప్పే మేఘమ్ములు గమ్మి భూధరము గప్పిన పంగి తలంపబట్టుగల. అనేక బాణములు ప్రయోగించి ఆ కర్ణుని యొక్క రథము సూతుడు అశ్వములు అంతా మునిగేటట్టు కొట్టినాడు అర్జునుడు. విక్రమ కుతూహలి అయి విజృంభించిన విక్రమ కుతూహలి అయి విజృంభించగా ఎత్తుడదోగి మేనుకమని ఎదుచింగమరాజపాన సంపత్తి దగ్గరయ భాస్వరుడై అరతంబు మీద పూ భూపొత్తపు కర్ణుడెప్పి నరును అచ్చల మండల కంటి పూరమున్ మత్తపు తీర్థులందగని నుండ పరాత్రి వెలుంగు తాటుకున. అడ్డు సమయమునందు అర్జుని బాణముల చేత శరీరమంతా ఎర్రగా కాగా ఆ సంధ్యా సమయమునందు అస్తమించిపోయేటటువంటి సూర్యుడు కదా ఏ ప్రకారంగా ఎర్రగా ఉండును అలా భాషించినాడు సుమా రథం మీద కర్ణుడు. ఆ సోతనందనుండు నచ్చియోని పండు తనంబన దంత మెరుంగుల సదలంబరక సదంగుల డరింతుతూ పొలివోని శౌర్యము చేత అనేక బాణములు ప్రయోగిస్తూ ఉన్నాడు ఆ కర్ణుడు. సవ్య సాతి దియాత్త విలాసంబు భాసమానం అయ్యే అంతకంతుకు అంతకంతుకు హెచ్చుతూ ఉన్నది అర్జుని యొక్క దివ్యాస్త్ర కౌశలము. అయ్యి అవసరంబు నా కాలుండడు అటు సమయములో కాలుడున్నాడే యమసింహరాజు ఎవరికి గోచరించకుండా పూసద శాపమునని సోతు జనసము చక్రమెలకుంగడి వీతాసుదగు నీతడని సేనా సముదయ యమ్మకము వినంబలి కృపంగా ఆ బ్రాహ్మణుని శాపము చేత ఈ కర్ణుని యొక్క రథచక్రం ఉన్నదే భూమిలో కృంగిపోగా అర్జుని చేతిలో చెగిపోతాడు సుమా ఈ కర్ణుడు అని కేక వహించినాడు. సమస్త సైన్యములన్నీ విన్నవి ఆ కేకంగా పరశురామ దత్తమైన భాగవతం అను పేరిట మహనీయ శాసనం అప్పుడు రాధేయునకు ప్రతిభాసింపకుండే ఆ నీ అంత్యకాలములో భాగవాస్తము గోచరించదు సుమా అని శాపమిచ్చినాడు గనుక అట్టి సమయమునందు ఆ భాగవాస్తమున్నదే గుర్తు లేకుండా పోయింది. దాపటి కళ్ళు కృంగిన తేరు కూర్నిల్లే ఆ దాపటి కళ్ళు ఎడవ చక్రం భూమిలో కృంగింది తల కృంగులయింది రథము. అట్లు జామదగ్గ మహీశ్వరుల శాపంబుల అత్ర బలమ్మునకు రథమ్మునకు వైకల్యం బాపాదించి చిక్కువరుతుడయో ఆ విధంగా పరశురాముని యొక్క బ్రాహ్మణుని యొక్క శాపములున్నాయే తన యొక్క రథమునకు అత్త పాండిత్యమునకు వైకల్యాన్ని ఆపాదించగా సర్వముఖ శరంబా భంగి నిష్ఠల ప్రయత్నముడయో తన మనమున నవ్వడది ఎక్కడు ఆ సర్వముఖ అర్థం ఉన్నదే తాగా వ్యర్థంగా పోవుటా ఇవన్నీ తలంచినటువంటి వాడై కర్ణుడు తన మనస్సులో కరమ్ములు విదుర్చుతూ చేతులు రెండు అలా విదుర్చుతూ ధర్మవాదుల ధర్మ తత్వ ప్రధాన చిత్తులకు వాటి భూని రక్షింతు ధర్మ మందురు ధర్మవాదులున్నారే మహాపురుషులంతా ఏ ధర్మమును ఎవరు రక్షిస్తూ ఉన్నారు అట్టి వారిని
ధర్మము తప్పకుండా రక్షించును అని చెబుతూ ఉంటారు. అది పొంకుగా వింజాతుల ధర్మశీలుడగు నన్ను తమ్ము సెలవు లేదా అది అబద్ధము అని తోచుతున్నది. పరమ ధర్మాత్ముడనైనటువంటి నాకు ఇలాంటి ఆపత్తు వచ్చింది అంటే అది అబద్ధము. ఆ రక్షింపబడిన ధర్మం ఉన్నది, అది రక్షించదు సుమాంగ్రమును దూరుతూ ఉన్నాడట. అతి సమయమునందు అర్జున్ యొక్క బాణములు తండోపతండములుగా వచ్చి పైన పడుతూ ఉన్నవి. దాని చేత మరీ తిడుతూ ఉన్నాడు ధర్మాన్ని. కనులధికమైన కృష్ణార్జునులను సునిశ్చిత శరముల మరి ఇందుని పెనుదన ధైర్య మహిమ సమయముందు కూడా ధయ్యాన్ని అవలంబించినటువంటి వాడై కృష్ణార్జునులను తన యొక్క బాణముల చేత ముంచి వచ్చినాడు. కర్ణుడు గగనమునున్నటువంటి దేవతలంతా కూడా కొనియాడేటట్టుగా అలిగి అర్జును రాశి విషంబులు బోధి విశిఖంబులారు కన్ను మేను చితను అలిగి క్రూర సర్పములు వంటి బాణములారు ప్రయోగించినాడు. ఆ కర్ణుని యొక్క శరీరంలో దూరి వెళ్ళిపోయేటట్టుగా అర్జునుడు క్రోధభాసితుండయ్యతుండు బ్రహ్మాత్రము ప్రయోగించుడయు. ఆ క్రోధభాసితుండయ్యి కర్ణుడు బ్రహ్మాత్రాన్ని ప్రయోగించినాడు. పార్థుడు ఐందాత్రము ప్రయోగించిన ఆ పార్థుడు నాడే అర్జునుడు ఐందాత్రాన్ని ప్రయోగించినాడు. అమిత బలంబకు బ్రహ్మాత్రము చే అది అత్రం అపహృతం ఒకటయు. ఆ బ్రహ్మాత్రము గొప్పది కనుక ఐందాత్రాన్ని మింగివేసింది అర్జునుని బాణాన్ని. కర్ణుని యొక్క దివ్యాస్తము విషాదము దనుక కమలార్చుడు గారవమున గాండివి తోడన్నా చూచి విషాదము పొంది కమలార్చుడు ఏమంటాడు అర్జునునితో నీ అర్థం ఇప్పుడు కర్ణాస్త్రము చేత వింధత్తమ్మయ్యనిట్లుగా నేలయనుడు. ఆ అర్జున నీ బాణమున్నదే కర్ణుని అర్థము చేత పొలిపోయింది సుమా, ఏమిటి హేతు? కౌజ బ్రహ్మాత్మ ప్రయోగం మనం మహనీయ సాధనం వాహితం చేసిన అంటే వెంటనే తిప్పుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా అప్పుడు సమస్య పోయింది కర్ణుని యొక్క అస్త్రము. అమ్మేటి మగండు గండు మౌరుకోటి వాసి పోనేసిన నా సవి సాతి మొగుడన మచ్చి మగ్గణములు నిగిడించినా ఒక బాణం లాగి కొట్టే వరకు గాండి వారికి గట్టి ఉన్నటువంటి నారు చెయ్యిపోయింది. కానీ వెంటనే బిగించుకున్నాడు. బిగించుకున్నటువంటి యొక్క విషయాన్ని గమనించనే లేదు కర్ణుడు, చెగలేదు అని అనుకున్నాడు. వీరుండు వివత్సు విషగమ్ముల వారించి అతను నడిచిన పుండరీకాక్షుండు సహస్రాక్షునందను ఉద్దేశించి అనేక బాణముల చేత అది నొప్పిస్తూ ఉన్నాడట కర్ణుడు. అది చూచి ఆ పుండరీకాక్షుడు అర్జునునితో నేను నొంచు వాట కన్నుండని తన సలహ ప్రగాదముకు భుజ వీయంబున నసమానోజ్జల ఖేలనమున దగతాత్ము శదవిల అతని బాణముల చేత నిన్ను నొప్పిస్తూ ఉన్నాడయ్యా కర్ణుడు. నీ బాణములున్నవి వాటిని పూర్తిగా విజృంభించి ఆ యొక్క సంరంభాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళవి ఆ కర్ణుడి యొక్క శిరస్సు నలుపు. అప్పుడు విష విశ్వరద్భుజింగ భంగికం పైన బాణం రౌద్రమంత సైతంబుగా శేసికన్నుండు పాత ప్రాణములు కననప్పలి సంధింపకు మున్న కొండుక గుంగిన చక్రంబు కొండమును గుండికబడిన ఆ రౌద్రాస్త్రాన్ని రౌద్రమంతముల చేత మంత్రించి ఎక్కించినాడట కర్ణుడు. అర్జును యొక్క ప్రాణములు తీయవలను అని అట్టి సమయమునందు అది వరకు కొద్దిగా కుంగి ఉన్నటువంటి దాస చక్రమున్నది కొండ వరకు దిగబడిపోయింది. తక్కినొక్కరి ఎక్కడ ప్రతీకారంభకు దోష విషాదంబుల కన్నీరులు కాంగిందైపోయింది. దాని మీద నిలబడటానికి గాని బాణ ప్రయోగం చేయడానికి గాని వీలు పడలేదు. అది చూచి అప్రతీకారమైనటువంటి దానికి చాలా బాధపడి కన్నీరు సవిస్తూ ఉండగా కర్ణుడు రథంబుడికి కవ్వడి దశ గనుమని ఎత్తని ఆ రథము మీద నుండి దిగి భూమికి అర్జును చూచి ఏమంటాడు కర్ణుడు. అరదంబు చక్రంబు ధరతాల గుంగిన నెత్తదనంతకు నేయ గుండుము. అర్జున నా రథ చక్రము భూమిలో కుంగి తల కిందులైంది రథము, అందువలన నువ్వు కొంతసేపు ఆపవయ్యా
ఈ రథ చక్రాన్ని పైకి లేపుకుంటాను నేను. ఏలు భూమిత్తుడ నీవు రథత్తుడ వీయనగవునే కుదికి. ఆ నేను భూమి మీద ఉన్నాను, నీవు రథం మీద ఉన్నావు, కనుక ఇట్టి సమయములో నీవు ప్రయోగించకూడదు అస్త్రములు. విరిదల వాణిని వెనతుని ఆయుధం విడిన వాణిని శూరులే ఎరెందు. ఆ జుట్టు వీడినటువంటి వారిని, ఆయుధము వదలినటువంటి వారిని ఎవరు? రణశూరులైన వారెవరు? కొట్టరయ్యంగా మహిని శూరుడవును మాత్రగా దొత్తమ కులుడవు తన రణధమ్మ కోవిదుండ విత్తి నీవు తగిన ఎత్తి భంగిన ఎని సేజవలయు. ఆ నీవు సామాన్యమైనటువంటి రణశూరుడవే కాదు సుమహ, ఒత్తబక్షత్రియకులములో పుట్టినటువంటి వాడవు మహారణభేదివి. పాటి ఏర్పడిన ఏర్పడంగ పొలుగుట గాని గోవిందునకు నీకు వెరచి కాదు. ఆ యుద్ధ ధర్మాన్ని ఉపన్యసించాను సుమా, చెప్పాను, గాని ఈ మాటను నేను నీకు ఆ గోవిందునికి భయపడి కాదయ్యా మాట్లాడింది. ఆయన విని అచ్యుతుండ అతనికి అంటే ఏ అచ్యుతుడు నాడే శ్రీకృష్ణ స్వామి ఏమంటాడు అతనికి? ఏమి తగబును తన్నము నీ మనమున నేట పుట్టినే. ఆ ఏమయ్య ధర్మము తగవు పాడి ఇవన్నీ ఈ వేళే పుట్టినవటయ్యా కొంతగా నీ మనస్సులో గర్వము నొద్దాము తదభిమానము నేలా మరచితి కన్నయా చలంబిటోయంగా. ఈ గర్వము నీ దర్పము అదంతా ఏమైపోయినవయ్యా, నీ చలము అదంతా పోయింది సుమా. పరమ తమ్మ పరులు పండు భూ వల్లభ సుతులు వాడిన తుల శుభములందు తమ్మహీనులైన కత్తరాత్రులకు బాటిల్లు నివిధమున నెల్ల చేతులు. ఆ పరమ ధమ్మ పురులైన పాండవులకు సమస్త శుభములు చేకురును. అధర్మ పరులైనటువంటి కౌరవులకందరికీ ఇలాగే దుర్గతి సంభవించును సుమాంగా. నీవు ఎంతా కటకటబడ్డప్పటికీ అది తప్పదు సుమాంగా. కొంది నందరు కొడుకులు సుత్తులై ఉండంగల్ మండ చేసే కుంతి మహాదేవి కుమారులు నిద్రిస్తూ ఉండగా ఆ లక్క ఇంటో వెళ్ళి దానికి నిప్పంటించినారు. కపటంబు దూతంబు కడిగించి ధర్మాత్తుడకు ధర్మ సుతుసిని అపహరించి ఆ కపట దూతము అని ధర్మైన ధర్మరాజు యొక్క ఆ రాజ్య లక్ష్మినంతా అపహరించినారు. అంత పోవక ద్రుపదార్థకి తెచ్చి సభాత్తలి నెమ్మయి భంగపరచి అంతటితో పోవకుండా మహాపతివ్రత అయినటువంటి ఆ ద్రౌపదిని సభలో నీకు తీసుకుని వచ్చి అనేక విధములైనటువంటి పరాభవాన్ని పొందింపజేసినారు. అమ్మహత్తుల దంపన విఘోష యాత్రా విఖినపమున దాటి పెట్టి అరణ్యములందుండగా ద్వైతవరములో ఉండగా వారి మీద ఆ దాడి చేయవలనే ఉద్దేశంతో ఘోషయాత్రని పోయినారు మీరంతా. అభిమన్యుని అనేక మంది యోధులంతా కూడా కలిసి అన్యాయంగా సంహరించినారు సుమా. ఇలా చేయించినాడు దుర్యోధనుడు, కానీ వాడు కర్త అంతా చేయించినటువంటి ఆది కర్తవు నీవు. నీకు మొదలు ఉన్నదే నీవే సుమంగా. ఇన్ని ఎడలను నీ పాడి ఎందు పోయంగే. ఈ చేసిన పనుల సమయములో చేసిన పనులు అంతులేవు. అలాంటి సమయముల్లో ఏమైపోయిందయ్యా ఈ పాడి ధర్మము? ఇట్లు కృష్ణుండు కన్నుతో నాడు మాటలతో తోడం పెరిగిన యత్నం జీవనంబు రోషానలంబు రోపకు బొమ్మల పడి జాలారు బొమ్మల వెడలుటయు అని ఎక్కిస్తూ ఉన్నాడు సర్వేశ్వరుడు. ఆ పూర్వ వైరాన్ని యావత్తు కూడా అతను చేసే వరకు మహత్తరమైనటువంటి కోపం వచ్చేసింది. అర్జునుడికి రూపల వచ్చినటువంటి యొక్క రోషావేశం ఉన్నది. ఆ రూప కోపములు వెంట దహరి జ్వాలలుగా అక్షీలుగా బయలుదేరింది. అనేక బాణములు ప్రయోగించినాడు అకర్ణుని మీద. అతి సమయమునందు భూమి మీద ఉండే అకర్ణుడు అనేక బాణములు ప్రయోగించినాడు. అర్జును యొక్క బాణములన్నీ మరలేటట్టుగా అది చాలా అద్భుతమైంది చూచేవారికి. నన్నరుని పది కట్ట నారసమ్ములను నొప్పించినా
ఏమీ లెక్క చేయక 10 బాణముల చేత అర్జునుని నొప్పించినాడు ఆ కర్ణుడు. అత్తే జోధను అర్జునుడు కూడా అర్జధారులు ఉన్నవే వేసిన కొలది అగ్నిహోత్రుడు ఎలా మండును అలా మండియే. శత్రు సంతాసనమును మిత్రులాసనమును శత్రువులకందరికీ భయం కలుగు చేసేది నీ, మిత్రులకు సంతోషాన్ని ఇచ్చేది నీయే. రఘుణమణి జాంబూనదమయమును ఆ బంగారుమయమైనటువంటి జనప్రస్తుతి పాత్రమును ఆ సకల జనుల చేత స్తోత్రములు చేయదగినటువంటి అత్యగచ్చాత్మకమునగునతని కేతనంబు కనక పుంఖ ప్రభాభాసితమైన ఫలమున పడవేసిన హస్తికక్ష ఉన్నదే ఏనుగు మాదిరి బొమ్మ కలిగి ఉన్నదట అతని యొక్క ధ్వజము కర్ణుని యొక్క ధ్వజము. దాన్ని నరికి కింద పడగొట్టినాడు అర్జునుడు. కౌరవులనిది యశోబల తత్వ ప్రియంబుల మత్తంబుల పొడుటగా దలందుతూ హాహాకారములతో నారాధేయుని దశనిసా నిరాశులైరి. ఆ కౌరవులంతా కూడా ఎప్పుడైతే హస్తికక్ష ఉన్నదే కరుణి ధ్వజం కింద పడిపోయిందో కౌరవుల యొక్క రాజ్యలక్ష్మి వారి యొక్క సమస్త సంపదలు అన్ని పడిపోయినట్టుగా భావించి ఆహాహాకారములు చేసినారు. కన్నుండు అతి నిశత క్రోధ నాదాతి జాలముల కృష్ణార్జునుల మీద కురిసి వెగటుపరచి అది చూచి ధ్వజని పాతనము చూచి కోపించినటువంటి వాడై కృష్ణార్జునుల మీద అనేక బాణములు ప్రయోగించినాడు కర్ణుడు. అనదంబో పిడింది కొంబు కిందికి మోపు సొనిపి లావున నెత్తిన రథ చక్రంబు విడువక భూమి కుల పర్వత కారణ సముద్ర సైతం వారంగుళంబులెకసేంగే. మరి బాణములు చేత కొట్టినటువంటి వాడై పట్టాడట దాని కింద దూరి ఏది కమ్మి ఉన్నది రథం కమ్మి దాని కిందకి దూరి పట్టాడట పొట్టు లేపుదామని దీన్ని చక్రాన్ని కానీ అది రాలేదు కానీ ఈ భూమి ఉన్నది అఖండ భూమండలం అంతా కూడా ఆ కుల కారణ అది కుల పర్వతములతో అరణ్యములతో సముద్రములతో కూడినటువంటి భూమి యావత్తు ఆ రంగులములు పైకి లేచిందట ఆ పొట్టుతో. ఆ రథము నిలిపి మీది కిందని ఎప్పటి బాణంబు సంధ్యంబు వెండి చక్రం పుంగిరంగా కానీ పెగలి రాలేదు చక్రము కొంతవరకు ఆ రంగుళములు ఎక్కింది కదా అని చెప్పి పైకి ఎక్కాడు ఎక్కే వరకు మరల యథాప్రకారంగా కుంగిపోయింది. మళ్ళీ దిగినాడు సుమా ఎత్తుదాము అని అవసరం మన ఆ శ్రీకృష్ణ స్వామి వారు చూచి ఎంతసేపు ఇలా ఆలసించేటట్టు కాబట్టి ఇక లాభం లేదు అని చెప్పగంగా కులిస ప్రస్ఫురణా సహాసన విభాగ గుచ్చంబులంగల్గి ఆకలిమై వచ్చుకు తంత వక్రమన నొప్పమ్మై మురారాతి రుద్రుల చక్రమ్మును శోలము నెగడుతున్న దూరం పుటప్పారు నంజలి తమ్మైన మహాత్మందుడివి కలిసం ఉప్పు నంజేయుతున్నా. ఆ మహాభయంకరమైనటువంటి మృత్యుదేవత యొక్క కరాళమైన నాలుక ఏమి అనేటటువంటి ఆ మురారాతి యొక్క చక్రముతో ఆ సంభవతి యొక్క శోలముతో సమానమైనటువంటి యొక్క ప్రతాపం కలిగినటువంటి బాణాన్ని ఎక్కించి ఏను తపశ్చరణంబున దానంబున గురు జనాభితర్పణ తర్పణమున నత్యాను నౌరథశీలుడని నీ కన్ను తల తెంతు నీ శరమని అన్న. నేను తపశ్చర్య కలిగినటువంటి వాడనైనట్లయితే సత్యవృతుడనైనట్లయితే సమస్తమైనటువంటి యొక్క పెద్దల ఎడ భక్తి వినయములు కలిగిన మాట నిశ్చయమైనట్లయితే ఈ శరమున్నదే ఈ బాణము కర్ణుని యొక్క శరస్సు నరుకుగా అని ప్రయోగించగా అతని యొక్క కాంతుల చేత దశ దిశలు వెలిగించుతూ వారి యొక్క నేత్రములన్నీ మిరిమిట్లు వెలుగుతూ కర్ణుని దశకు అడరింది. నినద సముద్భట స్వరణ నింగి వబుల్ పొగ సర్వభూత అంకంపనముకు తమ్మయ్యిగిటి పార్థివ సిద్ధమయ్యేమి చెప్పుదు. భూతములన్నీ కూడా ఆక్రోశించినవి గంగా గందరగోళంగా ఆరచినవి ఆ ప్రకారంగా భయంకరంగా బయలుదేరియా పోయి కర్ణుని యొక్క తల దరికి పారవైచింది సుమాంగ. ఆ అట్ట ఉన్నదే శరీరము
రక్త శక్తమై గైరిక ధాతువులతో కూడిన పర్వతం మాదిరిగా పడిపోయింది భూమి మీద. చెరపగిరి నుండి పడి అటు తరటి కరణి సోత పుత్తు తలవడ గంధి స్వర్ణోజ్జలంబు నటి సుందరమును నగు కాయ మొట్టు తరనింపడి యొక్క తరలి బింబం ఉన్నదే సూర్యబింబం మాదిరిగా పడిపోయింది సుమా. కర్ణుని యొక్క సరస్సు అడ్డు సమయమునందు ఆ యొక్క అట్ట ఉన్నదే శరీరం కూడా పడిపోయింది భూమి మీద. అధిపై అంతన గనువిచ్చి ఎగల జనులు గనుగుణంగన ఈజ్జలతను విడిచి తని సనుదే సముదీప్తమైన తేజంబు వారి జాప్త బింబంబు దొచ్చన చద్భుతముగా. ఆ యొక్క శరీరంలో నుండి లేచి ఒక దివ్య తేజస్సు ఉన్నదే గగనమంతా భాసింపజేయుచూ పోయి ఆ సూర్య మండలంలో ప్రవేశించింది సుమాంగుండె. ఎప్పుడైతే కర్ణుడు చచ్చిపోయినాడో తెగిపోయినాడో వెంటనే ఇక కొంగటం లేదు పాడు లేదు యథాప్రకారంగా దానంతట గజే లేచింది చక్రము. ఆ శాపం ఉన్నదే ఆ శాప శక్తి చేత దారుణాత్మయాలనుశల వైరి సైన్యతాపమనదించి ఆ సూత తనయకరణి ఏ తరణి పార్థ దొత్తర కాల వైభవము గడవా ననువులేమి నవ్విధమున నమించే. ఆ తన యొక్క బాణములనే కిరణములు ప్రయోగించినటువంటి వాడయ్య కర్ణుడినే యొక్క సూర్యుడు నాడే అర్జునుడనే కాలం చేత కడవటానికి సాధ్యం కాకుండా అలా అస్తమించిపోయినాడయ్యా. ప్రాణ రాధేయు నిజ కదముల గరుణ పెంపున నంటుట కారణముగా పావన స్నాన మన దింపబోకున్నట్టు లపద జలనిధిలోనికి నడిగి నినుడు. ఆ తచ్చినటువంటి యొక్క కుమారుని తన యొక్క కిరణముల చేత తాకినాడు కనుక కనుక మైల తోకింది అని స్నానం చేయటానికి పోయినాడా ఏమి సూర్యుడు అనేటట్టుగా ఆ పశ్చిమ సముద్రమునందు కృంచిపోయినాడు సూర్యుడు. కామపాసన కమలంబు కరణి కొలుసు కన్ను తల ఎలబడి తీర్ణ కంటి నొప్పు నత్త ఇదూచి శల్యుండు సెడము రెచ్చె మోడైన ఎరదంబు పడి కూడా శోభ వెలారుస్తూ ఉన్నదట కర్ణుని యొక్క సరస్సు. అటువంటి సరస్సు ఆ శరీరాన్ని చూచినటువంటి వాడై మృడైనటువంటి యొక్క రథాన్ని వెనక్కు తిప్పినాడు శల్యుడు. గాండవమంత బాణమున కన్నులు గోలుట ఇందలంకి శల్యుండు రయార్దంబు దోలుటైన ఒక్క మగింభవదీయ సేనలుండంగు కలంగి పారుటయు. ఎప్పుడైతే కర్ణుడు పడిపోయినాడో సైన్యములన్నీ నిరుత్సాహమును పొంది చల్లా చెదురుగా పాతిపోయినవి. వాయుపుత్రుండు మహావిరాగమున రోదసి పెక్కటి లంగనాప్చిన రోదసి గుహరమంతా నిండేటట్టుగా భీముడు సింహనాదం చేసినాడు. నరదంబు తోలుకుని ఎరిగి అమ్మద్రపతి భాష్వాకులలో చెనుందునో దీనాను నుండునో అయ్యన్నుకు ఔరవేశ్వరం చేరి అతనితో నెట్టనియే. అప్పటికప్పుడే వెళ్ళిపోయింది వార్త కర్ణుడుతో చిగిపడిపోయిన సంగతి. ఎడుస్తూ కూర్చుని ఉన్నాడట దుర్యోధనుడు. అతని దగ్గరకు పోయి శయ్యుడు నరవర ఎందు చూడమే రణంబులు కర్ణుడు నర్జనుండు సంగత మనరింతులే యుట్లాంగా. ఓ నరవరాంగా అనేక యుద్ధములు మనం చూచాము వినున్నాము కానీ అర్జునుడు రాగా కర్ణుడు ఆ చేసినటువంటి యుద్ధము మాత్రము జగత్తులో ఎక్కడా చూడబోగు సుమాంగట్టి యుద్ధము. చెరువని ఎట్టులుండి విని చెప్పెదనంత ఈ భీతి పొంది రాహరియున రెండు కన్ను వడి కంద విధాత్తుడు దప్పివానికి. ఆ కన్నుని యొక్క బాగా దప్పము చూచి ఆ అర్జునుడు శౌరి ఉన్నాడే శ్రీకృష్ణ స్వామి వారు కూడా భయపడిపోయినారు సుమా. కానీ ఏమి ప్రయోజనము ఆ విధాత్తు ఉన్నాడే ఆ విధి తప్పదూచినాడు కర్ణుని కూడా తన దించిన మోకల మరపురామి దొరల యుత్సాహ వైకల్యమ్మును శల్యు మాటలు తెరంగునూహించి మరలి కర్ణం వెక్కుని విలాపము చేయి తూహా కన్న హా కన్న ఎను నిలుంగులతో బలంబుల దివ్య నిమించి కౌరవపతి. నిరుత్సాహమును పొందినటువంటి వాదయ్యా యొక్క సైన్యములన్నీ వెనక్కు తిరిగినవి. హా కర్ణ అని వాపోవుచు బలములన్నీ కూడా శిబిరములకు చేరినవి.
ఆపోవడ దోదమ్మను నోడి పాండురపు కుమారులు పరం వెడలి అడవికిం పోవునప్పటి భంగి అయ్యుండి. అది ఎలా ఉన్నదయా అంటే పూర్వము పాండవులున్నారే తమ రాజ్య వైభవాన్నంతా పోవంతా పోగా అరణ్యములకు పోయేటప్పుడు ఎలా ఉన్నదో వారి పని అలా ఉన్నది సుమా నీ యొక్క కుమారుల యొక్క స్థితి. వస్తుండు వేగం ముయరదమ్ముడిగ్గుతని జనపతి చరణములకు బ్రనతుండైనా అలా వెళ్ళి తిరిగి ధర్మరాజు పాదముల మీద పడి నమస్కరించినాడు అర్జునుడు. అతన్ని ఎత్తి ఆలింగనములో మూర్ఛాఘాడము చేసి ఆ ఎత్తి అర్జున్ని కౌగిలించుకొని ఆ శరస్సు మూచూచి కృష్ణ సాత్యకుల పాండవాగ్రజనకు సవినయ ప్రణామములాచరించినా ఆ శ్రీకృష్ణ స్వామి వారు సాత్యకి కూడా వచ్చి నమస్కరించినారు ధర్మరాజునకు. వారులను అభినందించినప్పుడు కృష్ణుడు అతని గెట్టనియే వారిని అభినందిస్తూ ఉన్నాడ ధర్మరాజు. అట్టి సమయమునందు భువనములన్నీ నక్కట కవిసియు కన్ను పరిమాత్మగా నోపునే పూథవ భవదీయ క్రోధాగ్ని విహతుడై కాయగాక నిక్కంబరయం. ఓ ధర్మనందన మూడు లోకములు ఏకీభవించి కర్ణునేమి చేయలేవయ్యా కారిని యొక్క మహామహిమ ఉన్నదే అది కర్ణుని మీద పడవయించింది రఘుగవయుడైన రాధేయు పొలిసిన ఎప్పుడు ఎల్ల పొలిసినని తలంపు. ఆ కర్ణుడు చచ్చాడు గనుక ఇక ఎవరు మిగిలి ఉన్నట్టు కాదు సుమా లెక్క. కౌరవుల కడంగ వైరంపు నీకింక నిదురు లేదు ప్రీతి బదలు మధిపంగ. ఆ కౌరవుల పడి అయిపోయింది గనుక నీకు ఇక ఎదురు లేదు ప్రీతి వహించవయ్యాంతకున కాదు పుట్టెత్తను నీవు దక్కదూచన సులభము శోభనము శ్రీధరా నీదకు కొన్నికేను భాజన మటి నాకు దొక్కదమే శత్రు జయము భవత్ ప్రసాద జీవనులకు మాకు సంపదలు వచ్చున మధ్యము నిలుతునమ్ముదునులా. స్వామి దేవర వారి అనుగ్రహం ఎవరి ఎందుండునో వారికి కొంతయు ఉండదు సుమా నీ అనుగ్రహం మా ఎందు సంపూర్ణంగా ఉన్నది గనుక మాకు జయమున్నదే అవశ్యము సిద్ధించును దానికేమీ సందేహము లేదు. అఖిల నచ్చకుండవకు నీకు భక్తులమైన మమ్ముగా సుదరిది తలప. ఆ సకల లోక లోకేశ్వరుడు అయినటువంటి నీ భక్తులము మేపో అట్టి భక్తులను రక్షించుడు నీకు అవశ్య కర్తవ్యము కదా. భయము నవ్వగయ్యను బాసి నా కంటికి నిద్ర వద్దు నేను నేను దాచాంగ. ఈ రాత్రి కదా భయము బాసి హాయిగా నేను నిద్రపోయేది కర్ణుడు చాడు గనుక. సరసాల పొంగుల నుండి ధర్మతన ఎందు పలికలను తూచు వేడుక తన గుంగుట్టిరాంగా. సరసాల పొంగులాడుచు కర్ణుడు పడి ఉన్నటువంటి యొక్క స్థితి ఉన్నదే అది చూడవలను అనే యొక్క సంకల్పము కలిగి అది ఆ ధర్మరాజు. ఆ రథము ఓన్పించి ఆరోహణం చేసి కరదీపికా సహస్రములు వెలుంగ సమస్త బంధుమిత్ర సోదర పలుడుతున్నయ్యే. అదేక డ్యూటీలున్నాయి కరదీపికలు యావత్తు కూడా వెలిగించి రథారూఢుడై అనేక మంది బంధుమిత్రులంతా కూడా వెంట వస్తూ ఉండగా పోయి ఆ కవులు యొక్క శవం ఉన్నది అది చూచి ఇప్పుడు ఆనందపడి చూచాడ ఆ ధర్మరాజు. ఉనండి ఇట్లు కన్నా సాగరంపు గడవనీది పాండు నందనులు పరమానందమునందిరని సంజయుడు సత్రాక్ష